ముంపు గ్రామాల ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం సాభష్పల్లి గ్రామంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ఐక్య వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోడిముంజ సర్పంచ్ కదిరి రాజు, సాభష్పల్లి సర్పంచ్ ప్రదీప్, ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పినటువంటి సందర్భంలో ఇప్పటికే అనేక ఉద్యమాల ద్వారా, అనేక పోరాటాల ద్వారా, దీక్షలు, ధర్నాలు, పాదయాత్రల ద్వారా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ముంపు గ్రామాల సమస్యలపై దిగిరానందున ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ ప్రచారాన్ని గవంపజేసి ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునిచ్చినటువంటి క్రమంలో నేటి వరకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నట్టు మాట చెప్తా ఉన్నాం. పట్టాలు ఇంకా చాలామందికి గెజిట్లో వచ్చిన వాళ్ళకు రాలే, ఇంకా చాలామంది కోసం కొత్త గెజిట్ వేస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పండి. ఇప్పటి వరకు పట్టా పంపిణీ కూడా జరిగినటువంటి పరిస్థితులలో ఉన్న ఊరును వదిలి మరి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సుమారు 12,000 కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమ తీసుకొస్తానని చెప్పి గొప్ప చెప్పినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలి, కుటీర పరిశ్రమలు తీసుకురాలి. ఈరోజు కూలీ కోసం సుదూరం 20-25 కిలోమీటర్లు పోతున్నటువంటి పరిస్థితులలో మరి ముంపు గ్రామాల ప్రజలను కాబట్టి ముంపు గ్రామాల ప్రజల యొక్క డిమాండ్ను ఈ ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కారం చేయాలని చెప్పని కోరుతూ ప్రధానంగా ఈరోజు ముప్పు గ్రామాల ఐక్య వేదిక తరపున సోషల్ మీడియాలో మా ముప్పు గ్రామాల సమస్యల గురించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాలలో కాకుండా మరి కొడుముంజలో మాత్రం 105 కుటుంబాలను ఆల్రెడీ గెజిట్లు అయినాక దాన్ని డిలీట్ చేసిర్రు. అదేవిధంగా చాలామందికి పట్టాలు రాలేదు. ఇంకోటి 2 లక్షల ప్యాకేజీ ఇంకా దాదాపు ఒక 42 మందికే పడ్డాయి, ఇంకా చాలా పడలేదు. అది కూడా చాలా సమస్యలు ఉన్నాయి ముప్పు గ్రామాలలో. గెజిట్ అయినా కానీ గెజిట్ అయినాక 105 కుటుంబాలను డిలీషన్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కానీ, ఆర్డీఓ గారికి మొరపెట్టుకున్నా కానీ, ఎంఆర్ఓ గారికి మొరపెట్టుకున్నా కానీ అది ఏది పనులు అవుతలేవు. దీన్ని కంపల్సరీ దీన్ని శ్రద్ధ తీసుకొని ముప్పు గ్రామాల ఐక్య వేదిక తరఫున అందరికీ న్యాయం జరగాలి. అన్ని ఊళ్ళలో ఇదే సమస్య. ఈ ఆడపిల్లి కానీ సంఘపిల్లి కానీ పూర్తి ముప్పు గ్రామంగా ప్రకటించాలి. ఆడపిల్లలకు 2 లక్షల ప్యాకేజీ అతి తొందరగా ఇవ్వాలని గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. ఈరోజు ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ముంపు గ్రామాల సమస్యలపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. సాభష్పల్లికి సంబంధించిన లేడీస్ ప్యాకేజీలు కానీ తదితర చాలా సమస్యలు, పట్టా రాని వాళ్ళకు పట్టాలు కానీ, ముసలి వాళ్ళు చాలామంది పట్టాలు రాలేదని దీన్ని మొరపెట్టుకుంటున్నారు. ప్రతి ఇంటికి 5,40,000 రూపాయలు ఇవ్వాలని ఇంతకుముందు ధర్నాలు చేసినాం, మీటింగ్లు పెట్టినాం, ఇవన్నీ చేసినాం. ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ కరోనా నేపథ్యంలో ఎలాంటివి